వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఐరన్ మాత్రలు వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 40 మంది విద్యార్థులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? మాధవి, వరంగల్ జిల్లాలో ఐరన్ మాత్రలు మింగినటువంటి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఐరన్ మాత్రలు మింగినటువంటి విద్యార్థులు కాసేపటికే, అంటే కొద్దిసేపటికే అస్వస్థత గురి కావడంతో అందరినీ, అంటే 40 మందిని వెంట వెంటనే అస్వస్థత గురి కావడంతో ప్రభుత్వం, అంటే పాఠశాల ఉపాధ్యాయులు వారిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇది వరంగల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆసుపత్రిలో 40 మంది ఒక్కసారిగా కుప్పగూలిపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారిని ఒక ప్రత్యేక వాహనం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇప్పుడు కొంతమంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని మనకు తెలుస్తుంది. మాధవ్, రమణ, చెప్పండి, అసలు ఈ ఘటనకు బాధ్యులు పాఠశాల యాజమాన్యం దీనిపై ఏ విధంగా స్పందించింది? అంటే ఇప్పుడు ప్రతిసారి ఐరన్ మాత్రలు సహజంగా ఇస్తున్నారు, ఎప్పుడు ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పటికీ ఈ రోజు ఆకస్మికంగా ఈ పరిణామం జరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఐరన్ మాత్రలు ఏమన్నా ఎక్స్పైరీ డేట్ కి సంబంధించినవా, లేకపోతే వాటిలో ఏమన్నా అంటే ఫుడ్ పాయిజన్ లాంటిది ఏమన్నా జరిగిందా అనేది కూడా పరిశీలిస్తున్నారు. మాధవి, ఇంకా అధికారులు మాత్రం, అంటే అధికారులు ఏం చెప్పట్లేదు. అదేవిధంగా పరీక్షిస్తున్న వైద్యులు కూడా వీళ్ళకి ఇబ్బంది తలెత్తకుండా ఉండడానికి ఎలాంటి అంటే విషయం ఇంకా బయటికి చెప్పకుండా ప్రాథమిక పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమణ.